రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో అక్టోబర్ 17వ తారీఖున బహుశా నేను డేట్ చెప్పలేను కానీ ఇంచుమించు ఆ ప్రాంతంలో నోటిఫికేషన్ వెలువడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, కానీ స్థానిక సంస్థలకి తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి. నోటిఫికేషన్ వస్తుంది, ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరుగుతాయి, ఆ తర్వాత మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ ఎన్నిక ప్రక్రియ అంతా కూడా డిసెంబర్31 లోపల పూర్తవుతుంది. కాబట్టి పార్టీ తరఫున మన పార్టీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులన్నీ అందరూ కూడా దీనికి తయారుగా ఉండాలన్నటువంటి విషయాన్ని నేను మీకు నివేదిస్తూ ఉన్నాను. ఈ యొక్క జీవీఎంసీకి సంబంధించి ఎవరికైతే విజయావకాశాలు ఉంటాయో, నేను గతంలో కూడా ఇదే చెప్పాను, ఈ విషయ ఈ దీన్ని చాలా వరకు మనం గత శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కూడా మనం పాటించాం. మన గతంలో మనకున్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి ఎవరికైతే విజయావకాశాలు ఉంటాయో వారికి డెఫినెట్గా టికెట్ ఇవ్వడం జరుగుతుంది. నేను సమన్వయకర్తల్ని అవమానించాలి అన్నటువంటి భావనతో నేను మాట్లాడటం లేదు. ఎవరికైతే విజయావకాశాలు ఉంటాయో వారికి తప్పకుండా టికెట్ దొరుకుతుంది. దాని మీద పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా పార్టీకి ఉపయోగపడతారనని సమన్వయకర్తలు భావిస్తే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా పార్టీకి మన అధికారం అన్నటువంటిది మనకు ముఖ్యమైనటువంటిది. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాలు ముఖ్యం. ఎవరైనా పార్టీలోకి వస్తే పార్టీ బలపడుతుంది, గతంలో వాళ్ళు పార్టీకి అన్యాయం చేయలేదు అన్నటువంటి భావన మనకు ఉన్నట్లయితే వారిని తప్పకుండా పార్టీలోకి ఆహ్వానిస్తాం. రెండవ విషయం, పార్టీ సెల్లో ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలు ఎవరు కూడా అభద్రతాభావానికి గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే నియోజకవర్గ సమన్వయకర్తలకి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం ఏ పార్టీ తీసుకోదు. కానీ ఎవరైనా కూడా పార్టీలోకి వస్తానని అంటే వారికి నిజంగా ప్రజల్లో బలం ఉన్నట్లయితే అటువంటి వారిని పార్టీలోకి రాకుండా అడ్డుకునేటటువంటి చర్యలు ఏదైనా సమన్వయకర్తలు చేపట్టినట్లయితే వాటిని పరిగణలోకి తీసుకోము అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను. వారిని మంచి వారిని పార్టీకి ఉపయోగపడే వారిని అడ్డుకోవద్దు అనేటువంటి విషయాన్ని సమన్వయకర్తలకి నేను నిర్ణయించాను.